మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ, వాట్ ఈస్ డెస్టినీ అండి? ఎవరన్నా డిఫైన్ చేయగలరా డెస్టినీని? అసలు వాట్ ఈస్ డెస్టినీ? దేన్ని అంటాం డెస్టినీ? భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి డెస్టినీ ఉంటుంది. పిటీ ఆన్ ది సేమిటి అంటే, చెట్టుకు డెస్టినీ లేదు, ఏ యానిమల్కి డెస్టినీ లేదు, ఏ వస్తువుకి డెస్టినీ లేదు, ఓన్లీ ఒక మనిషికి. పిటీ అని ఎందుకన్నానంటే, నీళ్ళని వాడేస్తున్నాము, గాలిని వాడేస్తున్నాము, ఇనుముని వాడేస్తున్నాము, ల్యాప్టాప్లను వాడేస్తున్నాము, రకరకాల మెషినరీని వాడేస్తున్నాము, క్రియేషన్ చేస్తున్నాము, మనం దేనికి పనికొస్తుంది? తినడానికి, డబ్బు సంపాదించడానికి, ఖాళీగా ఉంటే కాస్త హితోక్తులు సొసైటీ మీదకి వదలడానికి. అంతకుమించి మన వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అండి? నథింగ్. వాట్ ఈస్ డెస్టినీ? మీ డెస్టినీలో ఏముంది అని డిఫైన్ చేయటం భగవంతుడి తరం కూడా కాదు. ఎందుకంటే భగవంతుడు అని నమ్మకం ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, కుడి చేత్తో ఏం రాశాడో ఎడం చేతికి కూడా తెలియదు. దట్ ఈజ్ డెస్టినీ. డెస్టినీ ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుంది, డెస్టినీ ఎప్పుడు ఎలా యాక్టివేట్ అవుతుంది, డెస్టినీ ఒక మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఒక్కోసారి డెస్టినీ మిమ్మల్ని అమెరికా తీసుకెళ్ళొచ్చు, ఒక్కోసారి మీరు వెళ్తున్న ఫ్లైట్ కూలిపోయి ఏ చెట్టుకో వెళ్ళాడొచ్చు. దట్ ఈజ్ డెస్టినీ. నడిచెళ్తుంటే ఓ సూట్ కేసు దొరకచ్చు, కర్మ కాలితే దాంట్లో బాంబు ఉండొచ్చు. దట్ ఈజ్ డెస్టినీ. ప్రతిదీ డెస్టినీనే కదండి. ఎవరైనా దీన్ని డిజైన్ చేయగలరా? డెస్టినీని డిరెక్ట్ చేయగలమా? ఇంపాసిబుల్ అండి. ఏ మనిషి మేధస్సుకి అందనిదే డెస్టినీ. లెక్కలు వేయొచ్చు. మీ డెస్టినీ నెంబర్ ఒకటైతే ఇలా ఉంటుంది అని క్యాలిక్యులేషన్స్ మాత్రం చేయగలం, బేస్డ్ ఆన్ సబ్జెక్ట్. బట్ డెస్టినీ ఎప్పుడు కూడా మనం డిజైన్ చేసినట్టు ఉండదండి. అదే దాని లక్షణము. అందుకే దాని డెస్టినీ అన్నారు. గమ్యం, మనిషిగా పుట్టినప్పుడు గమ్యం ఖచ్చితంగా చావు అవుతుందండి. దట్ ఈజ్ డెస్టినీ. ఎంతమంది ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా ఉన్నన్నా కాదన్నా, ఒక మనిషి పుట్టిన తర్వాత డెస్టినీ, లాస్ట్కి మరణమే. జననం మరణం అంటాం. ఒక నిమిషం జననం, ఒక నిమిషం మరణం అంటాం. ప్రకృతిలో జరిగేది ఒక సెకండ్కి ఒక జననం జరుగుతుంటే, కనీసం 10 సెకండ్లకు ఒక మరణం అన్నా జరుగుతుంది. ఇది ఎవరు కాదు అనలేని సత్యం. సో వాట్ ఈస్ డెస్టినీ? అగైన్ క్వశ్చన్ బ్యాక్, వాట్ ఈస్ డెస్టినీ అండి? ఏం తెలుసుకోగలమో డెస్టినీ, ఏమన్నా తెలుసుకోగలమా? ఎస్. డెస్టినీ నెంబర్ తెలియటం వల్ల మీరు లైఫ్లో ఎక్కడికి వెళ్ళగలరు, ఏం చేయగలరు, గలరు అండర్లైన్ చెయ్యగలరు అనేది తెలుస్తుంది. ఒకవేళ మీకు ఈ డెస్టినీ అనేది చూసుకోలేదు, తెలియదు, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోయి ఫ్రస్ట్రేషన్స్, ఫ్లక్చుయేషన్స్, ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా ఉంటాయండి. నెక్స్ట్, జీవితం అంటే సాటిస్ఫాక్షన్ లేకపోవటము, జీవితం అంతా ప్రాబ్లమ్స్తో కలిసి ఉండిపోవటము, ప్రాబ్లమ్స్ మనము కలిసి ప్రయాణం చేసేయటము, బికాజ్ మనకి డెస్టినీ ఏంటో తెలియట్లేదు. దిస్ ఈజ్ డెస్టినీ అండి. న్యూమరాలజీలో డెస్టినీ అనే మాటకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. డెస్టినీ నెంబర్స్ కూడా చాలా ఉన్నాయండి. నాట్ ఓన్లీ సింగిల్ నెంబర్స్, డబుల్ నెంబర్స్లో కూడా ఉన్నాయి. హౌ టు డిరైవ్ డెస్టినీ, రకరకాల సిద్ధాంతాలు, ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు డెస్టినీ చేసుకోండి. బట్ డెస్టినీ మీరు చేసిన పద్ధతుల్లోనో, నేను డిసైడ్ చేసిన పద్ధతుల్లోనో ఉండాలని అయితే రూల్ లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ డెస్టినీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.